హాయ్ ఫ్రెండ్స్, దేవరా ఈ మూవీ గ్లిమ్స్ ఈరోజు అయితే రిలీజ్ అయ్యాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు, కొరటాల శివ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సెకండ్ మూవీ. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారు చేస్తున్నటువంటి మూవీ ఇది. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది ఈ మూవీ. మరి ఈ మూవీ గ్లిమ్స్ 1:23 ఈరోజు అయితే రిలీజ్ అయ్యాయి. ఈ గ్లిమ్స్ ఎలా ఉన్నాయి అనేసి అయితే మనం చూద్దాము. సో 1:23 ఉన్న ఈ గ్లిమ్స్ రాక్ స్టార్ అనిరుద్ధ్ గారి బీజియంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు స్లో పాయిజన్ లాగా ఎక్కుతుందన్నమాట ఆ మ్యూజిక్. స్టార్టింగే మనకు ఒక మంచి హమ్ వస్తుంది, అందులోనే మనం వింటూ ఆ టీజర్లోకి ఎంటర్ అవుతాము. అక్కడ సముద్రంలో షార్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ షార్ట్స్ చూస్తూ ఉంటే అసలు మామూలుగా లేదనమాట. విఎఫ్ఎక్స్ అయితే అదరగొట్టారు, హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్. దానికి అనిరుద్ధ్ గారి మ్యూజిక్ బీజియం వింటూ ఉంటే మనము ఆ దేవర వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతాము. అక్కడ హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. అక్కడ మనకు హీరోని ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఆడున్నాయి భయ్యా షార్ట్స్ మామూలుగా లేవు. అది కొరటాల గారు ఎలా ఆలోచించి పెట్టారో ఈ షార్ట్, మామూలుగా ఉండదు, అది అదిరిపోయిందని చెప్పచ్చు. దాని తర్వాత హీరో ఎండింగ్ వచ్చేసరికి మధ్యలో అక్కడ ఆ టైటిల్తో ఒక గ్లిమ్స్ అయితే అక్కడ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అనిరుద్ధ్ గారు దాన్ని చింపేశారని చెప్పచ్చు. నెక్స్ట్ హీరో గారి డైలాగ్స్, ఎన్టీఆర్ గారి డైలాగ్స్ ఎలా చెప్తారు మనం చెప్పాల్సిన అవసరమే లేదు, ఎరగొట్టారు డైలాగ్స్. ఆ డైలాగ్స్ కూడా ఫస్ట్ టైం ఇందులో ఎన్టీఆర్ గారు ఈ మూవీని 5 లాంగ్వేజ్లో అయితే డబ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఈ అన్ని భాషల్లో ఓన్గా ఆయనే డబ్బింగ్ చెప్తున్నారు. ఇంకా మీరు ఊహించుకోండి, మామూలుగా ఉండదనమాట. జనరల్గా మనం తెలుగులోనే ఆయన వాయిస్ ఓవర్ వింటూ ఉంటాము. వేరే లాంగ్వేజెస్ త్రిపురకి ఆయన కొన్ని లాంగ్వేజెస్లో చెప్పారు. అక్కడున్న ఆ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు ఎన్టీఆర్ గారిని. ఈ మూవీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని లాంగ్వేజెస్లో చెప్తున్నారు. ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ కూడా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ అయితే అదిరిపోయింది, ఆయన డెడికేషన్ సూపర్ సూపర్ అంటున్నారు. సో ఆయన ఆ డైలాగ్స్ చెప్పిన తర్వాత మ్యూజిక్ ఉంటుంది భయ్య, ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. అనిరుద్ధ్ గారు అయితే చింపేశారని చెప్పచ్చు. స్టార్టింగ్లో వచ్చే మ్యూజిక్ స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది, ఎండింగ్లో వచ్చే మ్యూజిక్ ఇన్స్టెంట్గా ఎక్కేస్తుంది. ఆ విధంగా అయితే డిజైన్ చేశారు. సో మూవీలో విజువల్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ అని చెప్పచ్చు. ఆ డార్క్ మోడ్లోనే మనకు అంత నీట్గా చూపించారు. ఇంకా మూవీ మొత్తం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో కొరటాల గారి టేకింగ్, అనిరుద్ధ్ బీజియము, హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్, అలాగే ఎన్టీఆర్ గారి డైలాగ్ మాడ్యులేషను మొత్తం కలిపి దేవర గ్లిమ్స్ అదిరిపోయినాయి. అన్ని ఇండస్ట్రీల నుంచి, అందరి దగ్గర, ఫ్యాన్స్ దగ్గర నుంచి యునానిమస్ టాక్ ఒక్కటే, గ్లిమ్స్ అదిరిపోయాయి, మూవీ ఇంక ఏ రేంజ్లో ఉంటుందో వేచి చూడాలి అనేసి వెయిట్ చేస్తున్నారు. సో గ్లిమ్స్ మీరు చూడకుండా ఉంటే ఒకసారి చూసేయండి, గ్లిమ్స్ మాత్రం అదిరిపోయాయి. సో మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. సో అది ఫ్రెండ్స్ దేవరా గ్లిమ్స్ వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.